Hello friends, hi, welcome to our channel. So hi andi, ee roju recipe vachesi thotakura fry. Nenu ela chestano recipe share chestuntanu. So first nunchi last variki tappakunda chudandi. First time ganaka channel chustunnattaithe tappakunda subscribe cheskondi. So thotakura fry vachesi manaki sambar lo side dish ga chala baaguntundi and chapati lo kuda chala baaguntundi. So tappakunda try cheyandi. So dani kosam first thotakura teesesukunanu. Thotakura two times wash chestunnanandi. So wash చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో pan పెట్టేసుకున్నానండి, oil heat చేసుకున్నాను. Oil heat అయిన తర్వాత మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా శనగపప్పు యాడ్ చేస్తున్నాను, ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలండి కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై ఐటమ్స్ లోకి, సో కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. సో వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత మనము కడిగి పెట్టేసుకున్న ఆకుకూర యాడ్ చేస్తున్నాను అండ్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 to 6 minutes మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ప్లేట్ పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. సో చూసుకోండి, తోటకూర ముదురుదైతే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. సో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, లేతగా ఉంటే వాటర్ అవసరం లేదు. సో మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేను వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుని ఒక 5-6 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి. ఈ లోపల మనం పొడి రెడీ చేసుకుంటున్నాను. సో మిక్సీ జార్ తీసుకున్నాను, శనగపప్పు యాడ్ చేశాను, గ్రీన్ చిల్లీస్ ఒక 3 యాడ్ చేశాను, కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకున్నాను, కావాలంటే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మిక్సీ పెట్టేసుకున్నాను. సో మన పొడి రెడీ అయిపోయింది. సో పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఆకుకూరలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ వాటర్ ఇవాపరేట్ అయ్యేదాకా మనము ఉడికించుకోవాలి ఆకుకూరని. తర్వాత పొడి యాడ్ చేసుకుంటున్నానండి, మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా. సో ఆ పొడి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో మనది రెడీ అయిపోయింది. పైన ఆయిల్ తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇంతే అండి తోటకూర ఫ్రై. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, సో చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.